కాలంతో పాటే మనిషి జీవిత ప్రయాణం సాగుతుంది. మనిషి తన జీవితంలో ఆనందం పొందడం కోసం ప్రతినిత్యం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఈ క్రమంలోనే ఎన్నో కోరికలు పుడతాయి. వాటిని నెరవేర్చుకునే పనిలో నిమగ్నమవుతాడు. కానీ అన్నీ అనుకున్నట్లు జరగవు. అటువంటప్పుడే మనిషి దుఃఖానికి లోనవుతాడు. అలాగని కోరికలు లేకుండా జీవించమని కాదు, కోరికలకు అతీతమైన నిత్యానందాన్ని ఎలా పొందాలనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఆ రహస్యాన్ని తెలుసుకోండి. నా వీడియోని మొదటిసారి చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవితంలో అష్టైశ్వర్యాలు కలిగిన వ్యక్తికి తన జీవితం పట్ల తృప్తి కలగలేదు. అతని వయస్సు 50 సంవత్సరాలు. నిజమైన ఆనందం కోసం పరితపిస్తూనే ఉన్నాడు. ఒక ఊరి చివర కొండ మీద 40 సంవత్సరాల కఠోర తపస్సు చేసి జ్ఞానోదయం పొందిన ఒక సాధువు తన దగ్గరికి వచ్చిన వారికి జ్ఞానోపదేశం చేస్తున్నాడని తెలిసి ఆ సాధువు వద్దకు వెళ్ళాడు. అతని ముఖం చూడగానే ఆ సాధువు, "ఎవరు నాయనా నువ్వు? ఎందుకింత ఆవేదన పడుతున్నావు?" అని అడిగాడు. దానికి అతడు, "జీవిత పరమార్థం తెలుసుకోలేక చిమ్మ చీకటిలో బ్రతుకుతున్న అంధుణ్ణి" అన్నాడు. ఆ సాధువు, "జీవితానికి పరమార్థమంటూ ఒకటుందనుకుంటున్నావా?" అప్పుడు ఆ వ్యక్తి, "లేదా స్వామి, వేద వేదాంగాలను తెలుసుకున్న మహర్షులు, దేశదేశాలను జయించిన చక్రవర్తులు, పేద ధనిక అంతా పుట్టి పెరిగి మరణిస్తున్నారే, వీరంతా మరణించిన తరువాత ఏమవుతున్నారు స్వామి?" అప్పుడు ఆ సాధువు, "పిచ్చివాడా, లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తర్వాత ఏమవుతారనే విచారం నీకెందుకు? ఆ విచారం విడిచిపెట్టు. నీకు సర్వసుఖాలు ప్రాప్తించే మార్గం ఒకటి చూపిస్తాను, అనుభవించు." అప్పుడు ఆ వ్యక్తి, "వద్దు స్వామి, అవన్నీ అనుభవించి క్షణికములని తెలుసుకున్నాను. వాటిపై నాకు కోరిక లేదు. నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒక్కటే, మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం, ఎక్కడికి పోతున్నాం? ఈ సందేహం నివారించండి." అప్పుడు ఆ సాధువు చిరునవ్వు నవ్వి, "ఈ రహస్యం తెలుసుకోవడానికి దేవతలకే సాధ్యం కాలేదే, మానవులకు సాధ్యమవుతుందా?" అప్పుడు ఆ వ్యక్తి, "మీలాంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిక్కెవరు స్వామి. నేను ఈ దుఃఖపూరితమైన సంసారంలో కృషించి జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోవలసిందేనా? నాకు సత్యదర్శనం కలిగే మార్గమే లేదా?" అంటూ దుఃఖంతో నిండిన స్వరంతో అడిగాడు. అప్పుడు ఆ సాధువు, "లేకేం నాయనా, ఉంది. ఈ శరీరం విద్యా విద్యలు రెండిటితోనూ పుట్టింది. సంసారయాత్రకు మోక్షయాత్రకు ఇదే సాధనం. అవిద్యచే మోహితుడవై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకొని దుఃఖంతో చావు పుట్టుకల కుమ్మరి కుండలో తిరుగుతున్నాము. ఇదంతా అనిత్యమని ఈ నాటకానికంతటికీ కారణమైన మహాచైతన్యం వేరే ఉందని, అది నిత్యము సత్యమని తెలుసుకుని ఆ ఆత్మానుభవం పొందాలి. అదే జీవిత పరమార్థం" అంటూ బోధించాడు. అప్పుడు ఆ వ్యక్తి, "ఆ ఆత్మానుభవం నాకెట్లా కలుగుతుంది స్వామి?" అని అడిగాడు. సాధువు, "భక్తి మార్గంతో కొందరు, జ్ఞాన మార్గంతో కొందరు సాధించారు. కానీ జీవితంలో ముక్తికి రాజయోగమే సులభమైన ఉపాయమని పెద్దల అభిప్రాయం." అప్పుడు ఆ వ్యక్తి, "రాజయోగమా? నాకెవరు ఉపదేశిస్తారు స్వామి?" అని అడిగాడు. సాధువు, "ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువై వచ్చి నీకు ఉపదేశిస్తాడు." అప్పుడు ఆ వ్యక్తి, "కారు చీకటిలో దారి తెలియక తికమక పడుతున్న నాకు వెలుగులాగా మీరు కనిపించారు. మీరే నా గురువులు, నా దైవం. ఆ యోగ రహస్యాన్ని నాకు బోధించి సత్యాన్ని తెలియజేయండి స్వామి" అని ప్రార్థించసాగాడు. అప్పుడు ఆ సాధువు, "అతి రహస్యమైన ఆత్మవిద్యను నీకు బోధిస్తున్నాను. జాగ్రత్తగా విను. జీవితంలో సుఖదుఖాలకు కారణం మనస్సు. మనస్సును కట్టివేస్తే కాని సత్యం కనిపించదు. మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం. మనస్సును స్వాధీనం చేసుకుంటే మనకు సాధ్యం కానిదే లేదు. ఆ సాధనే యోగం.
సాధన చేసి క్రమంగా మనస్సును కట్టడి చేసి సమాధి స్థితిని పొందినప్పుడు నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది. అప్పుడు నువ్వు చేయలేని కార్యమే ఉండదు. నిన్ను ఇంతవరకు తన చేత చిక్కించుకొని ఆడించిన ప్రకృతి నీ స్వాధీనమవుతుంది. వెంటనే ఆ వ్యక్తి, మోక్షమంటే అదేనా స్వామి అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు, కాదు నాయనా, అది మోక్షానికి మొదటి మెట్టు. ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోకుండా సుస్థిరమైన మనస్సుతో ధ్యానిస్తే స్వయం ప్రకాశము, సచ్చితానందము, శాశ్వతమైన ఆనందం కేవలం జ్ఞానరూపంలో అనుభవిస్తావు. అప్పుడు నువ్వు, నేను, సకల ప్రాణులు అంతా ఒక్కటే. ఈ ప్రపంచమంతా ఆనందమయమే. ఆ దివ్యోపదేశానికి ఆ వ్యక్తి ఆనందబాష్పాలు నిండిన కళ్ళతో రెండు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేశాడు. మనిషి యొక్క అన్ని ప్రశ్నలకు ధ్యానం మాత్రమే సమాధానం. మీ సమస్య నిరాశ కావచ్చు, దుఃఖం కావచ్చు, విచారం కావచ్చు, అర్ధరహితమైన స్థితి కావచ్చు, వేదన కావచ్చు, సమస్యలు చాలా ఉండవచ్చు, కానీ సమాధానం ఒక్కటే, ధ్యానం. ప్రశాంతమైన మనస్సు కంటే మించిన సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ధ్యానంతో అది సాధ్యమవుతుంది. అనవసరమైన ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అయ్యే మనస్సుకు కళ్ళెం వేసే సాధన ధ్యానం. ధ్యానం చేస్తే మనస్సు నిగ్రహాన్ని కలిగి ఉంటుంది. నిగ్రహాన్ని కలిగి ఉంటే నీ పంచేంద్రియాలు నీ ఆధీనంలో ఉంటాయి. నిజమైన సత్యాన్వేషి తనకు తానే బాధ్యుడు. తన దుఃఖానికి తానే కర్త, తన సంతోషానికి తానే బాధ్యుడు. అది స్వయం సృష్టి అని సత్యాన్వేషికి తెలుసు. అలా తెలుసుకోవడమే దైవత్వం. ఆ స్థితిలో వైరుధ్యం ఉండదు, ఘర్షణ ఉండదు, ఎవరి మీద ఆధారపడడం అంటూ ఉండదు. ఆ స్థాయికి వచ్చిన వ్యక్తికి గురువు, శిష్యుడు, గొప్పవాడు, తక్కువవాడు అన్న భావన అసలే ఉండదు. ధ్యానాన్ని ఆచరించిన గౌతమ బుద్ధుడు, స్వామి వివేకానందుడు ఎంతటి గొప్ప వ్యక్తులుగా ఎదిగారో మనందరికీ తెలుసు. ధ్యానం మనిషి జీవితంలోని సమస్యలన్నింటికీ పేరు పొందిన దివ్య ఔషధం. మానసిక ఆందోళన నుండి విముక్తి, ప్రశాంతత, శాంతి, ఆనందం, మంచి ఏకాగ్రత, అవగాహనా శక్తి, మానసిక బలం, మనిషి యొక్క ప్రతిభ మరియు అంతర్గత బలం ధ్యానం వల్ల కలుగుతాయి. కాబట్టి ఈరోజు నుండే ధ్యానం ప్రారంభించండి. క్రమం తప్పకుండా సాధన చేసి ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదించండి. సర్వే జనా సుఖినో భవంతు. Thank you.